ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 1,00,000 రూపాయల నగదు రివార్డు ఉన్నటువంటి మావోయిస్టులు 4 ఉన్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు నిర్ణయించిన పునరావాస చర్యలు ప్రభావితం చేయడంతోనే వారు లొంగిపోయినట్లు ఆయన చెప్పారు. కౌకొండ పోలీస్ స్టేషన్లో సీనియర్ అధికారుల ఎదుట 4 మహిళా మావోయిస్టులతో పాటు మొత్తం 25 మంది లొంగిపోయారు. కాగా ప్రకాష్ కర్తామి, హద్మి అనే మరో మావోయిస్టు జంట దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ఎదుట సరెండర్ అయ్యారు. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులు చాలా ఆపరేషన్లో పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 2016 మార్చిలో 7 సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన మెయిల్ ద్వారా మందు పాత్ర దాడిలో వీరికి సంబంధం ఉందని చెప్పారు.